సినిమా కవి అంటే వాడు కవి కాదు కవిలా నటించేవాడు వాడు రసేదంట్లో కవిత్వం ఉండదు అని అర్థం మరి నా బోటు వాడు సహజంగా కవి లేదా కవిని అనుకునే భ్రమలో ఉన్నవాడు సినిమా కావండి సినిమా కావండి అంటే ఏదో పక్కకు తోసేసి అంటరాని వాళ్ళని చూస్తున్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అలా ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది అంటే సినిమా పాటలో కవిత్వం లేదా అసలు సినిమా పాటలో కవిత్వం ఉందా లేదా అని ప్రశ్న పుట్టిందా అసలు సినిమా పాట అంటే మాట అనే విషయం ఎవరికి గుర్తుందా ఎవరు పాడారు అంత బాగా పాడారు ఎవరికి బాణి కట్టారు అంత బాగా కట్టారు ఎవరు చిత్రీకరించారు అంత బాగా చిత్రీకరించారు దాని తర్వాత మన హీరో పాట మన హీరో పాట కాదా అక్కడికి ఏ స్థితి గడిపోయిందంటే ఒక పాటని రిలీజ్ చేసేటప్పుడు ఆ క్యాసెట్ కంపెనీ వాళ్ళు లక్షలాది కాపీలు అమ్మేసుకుంటారు అసలు ఆ పాట ఏమిటో అవి వినయాక్కర్లేదు ఆ పాట తాలూకు కవర్ మీద ఉన్నటువంటి తమ అభిమాన హీరో బొమ్మ చూసి పాట క్యాసెట్టుకున్న పరిస్థితికి వచ్చేసి పాట తాలూకు ఉనికి ప్రశ్నగా మారిపోయింది